రాజుత్ర నగర్ నియోజకవర్గంలో ప్రకాష్ గౌడ్ చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ప్రజల మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో చివరకు శ్మశాన వాటికలను సైతం కబ్జా చేస్తున్న బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. కల్లగుడ్ల చంద్రశేఖర్ రావు గారు కేసీఆర్ గారికి ఓటేజ్ గెలిపిస్తే మీ నీళ్లు మీ నియమకాలు నిధులు తీసుకొచ్చి మీ చేతిలో పెడతా అని చెప్పాడు. అందరం నమ్మినాం, నమ్మి ఓట్లు వేసినాం. మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మన నీళ్లు మనకు వస్తున్నాయా పూర్తిగా అంటే ఆ పరిస్థితి ఉందా మీరు ఆలోచన చేయండి. ఇప్పటివరకు మన ఊరికి ఏమైనా కొత్త లైన్లు వేసిరా, కొత్త నల్ల కనెక్షన్లు ఇచ్చిరా? మరి ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు, మీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తా, మీ ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా, ఇవ్వకపోతే నేను ఓట్లు అడగనని చెప్పాడు. మళ్ళీ వచ్చినాయా గట్టిగా చెప్పండి. ఈ రోజు నీళ్లు ఇవ్వకుండా, నూతన లైన్లు వేయకుండా, మనకు మంచినీటి సరఫరా పూర్తి అయితే ఇవ్వకుండా ఇంకా మనకు బిల్లులు ఎక్కువేసి మనం వేధిస్తా ఉంటాం. అవునా కాదా? బిల్లులు ఎక్కించి వేధిస్తున్న పరిస్థితి. ఇక నిధుల కాడికి వద్దాం. ఏం నిధులు వచ్చినాయమ్మా ఈరోజు?